కరీంనగర్ జిల్లా గజ్వేల్లో శివాజీ విగ్రహ ఘటనలో అరెస్ట్ అయిన వారిని కరీంనగర్ జైల్లో బండి సంజయ్ పరామర్శించారు. శివాజీ విగ్రహం అవమానిస్తున్న వారిని అడ్డుకునేందుకు అరెస్ట్ చేయడం సరికాదని మండిపడ్డారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన నేతల విగ్రహాలు అవమానిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నేరస్తులుగా భావిస్తున్న వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విగ్రహానికి అవమానం జరిగిందంటే శివాజీ విగ్రహం కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కానీ, బాబు జగ్జీరావు విగ్రహం కానీ, ఏ విగ్రహమైనా కూడా అలాంటి దేశభక్తుల విగ్రహాలకు అవమానం జరిగితే పక్కా స్పందిస్తాం మేము. ఈ ప్రభుత్వం వాళ్ళని పెంచి పోషిస్తుంది, దానిలో కూడా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేస్తుంది, దానిలో కూడా సంతృష్టికర విధానం వెతుకుతుంది ఈ ప్రభుత్వం. సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఇంత ఘోరం జరిగిందంటే ఇక బయట చెప్పక్కర్లేదు. బయట అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కొంతమంది ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులు బరి తెగించి ఇలా యువత మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు, హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు, అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు, హిందూ సమాజాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తున్నారు. శివాజీ